తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఆన్లైన్ లోక్ అదాలత్ ద్వారా నియోజకవర్గంలోని 11 మండలాల్లో 30 కేసుల్లో రాజీ చేసినట్లు న్యాయమూర్తి పి రాజశేఖర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ముద్దాయిలను కక్షిదారులకు ఆయా పోలీస్ స్టేషన్ నుండి ఆన్లైన్ ద్వారా విచారణ చేసి రాజీ చేసి తీర్పు ఇవ్వడం జరిగిందని, ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భగవాన్, ఎంవీఆర్ ప్రకాష్ శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత ఇచ్చారండి నా కాంపెన్సేషన్? సరేనండి, కేసు ఇచ్చేస్తున్నామండి ఆయన మీద. ఆయన మీద కేసు ఇచ్చేస్తున్నాం, మీకేం అభ్యంతరం లేదు కదా? సరేనండి, కేసు తీసేస్తున్నామండి ఆయన మీద, అవాక్ పాస్ చేస్తాము. టుడే వీరాస్వామి నువ్వు నడిపేటప్పుడు జాగ్రత్త నడపాలి వెహికల్. कार्यक्रम रंपचोड़वर जीएसएम को जी अदे विधा राजी को लड़े के पिष्कार अदे विधा लोकादालत अवार अपील उदी अदे अंतिम तीर्प का बट्टी रंपचोड़वर संबंधी संबंध प्रजलू अवकाश ने उपयोगुनी राजी को लड़े कांपौंड पुल केसेस एमते उन्यो अवी यह लोकादालत राजी चुस्काली को अंदर कार्यक्रम की वी वाल संबंध के परकर को अला इक अडवेट्स वाल संबंधी केस परकर की वर्चुअल लोकादालत वर्क अटैंडी काबटी रंपचोड़वर संबंधी मंडला की अलगे ज्यूरिडिक्शन को ज्यूरिडिक्शन संबंधी प्रजलू अवकाशा उपयोगुवि प्रेस मुख्य अंदर को अलागे इकड़े अडवकेट्स अलगे पोलिस वर्चुअल लोकादालत की वाल पोली स्टेशन उड़ा कक्षिदार अट्कनी अलगे एवरते पार्टी ये पार्टी पोली स्टेशन में पेकोनी अच्छे वर्चुअल लोकादालत द्वारा मेम इकर्ची सैटलनामें काबटी अवकाशा अंदर उपयोगुवीडिया मुख्य अंदर को मरी इकड़े सीनियर न्यायवादी नेशनल लोकादालत डे निर्वहित जरूरत नेशनल लोकादालत डे भाग में इकडेट कांपौंड बुल अफेस एवं उन्यो कोर्ट पे कांपौंड बुल अफेस अंत राजी पड़त केसलो आ केसल राजी पड़ा की और मंत्री अवकाश इन पक्ष पीलि राजी चेसी अवार्ड का ఒక్కసారి బయట రాజీ పడడానికి లోకాదాలత్లో రాజీ పడడానికి ఉన్నటువంటి భేదం ఏంటంటే ఒక్కసారి లోకాదాలత్లో ఒక కేసు రాజీ చేసుకున్నట్లయితే దాని మీద అపీల్ అనేటటువంటిది ఉండదు. ఈ రాజీ జరుగుతూ ఉంటుంది. మెయిన్ గా రాజీ పడద కాంపౌండ్ బుల్ అఫెన్సెస్ దానితో పాటుగా ఇక్కడ మన్నల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటటువంటి ఒకటి ఉంది. ఈ మన్నల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏంటంటే కోర్టు పరిధి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి కొద్దిగా న్యాయ పరిధి ఉంటుంది. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఏంటంటే ఎటువంటి గ్రీవెన్సెస్ అయినా సరే తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది కామన్ సిటిజన్ సహజంగా వాళ్ళు కొన్ని పబ్లిక్ సెక్టార్ లో గానీ లేకపోతే ప్రైవేట్ సెక్టార్ లో గానీ వాళ్ళ వ్యక్తిగతంగా గానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చినట్లయితే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో చైర్మన్ గారు ఉంటారు, కమిటీ మెంబర్స్ ఉంటారు, ప్యానల్ లాయర్స్ ఉంటారు, రిటైర్డ్ అడ్వకేట్స్ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఖర్చు లేకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ తో ఉచితంగా న్యాయవాదులను అపాయింట్ చేయడం, అదే విధంగా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం, ఆ సమస్యలు గ్రీవెన్స్ తీసుకోవడం, ఆ గ్రీవెన్స్ లో ఎవరైతే రెస్పాండెంట్స్ గా పేరు మెన్షన్ చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టుకి రప్పించి మండల లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర రప్పించి అక్కడే చైర్మన్ గారు, జడ్జ్ గారు ఉంటారు, ఆ పరిష్కరించే విధంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేషనల్ లోకాదాలత్ డేని అనేక మంది కక్షిదారులందరూ కూడా పురస్కరించుకోవాలని, వాటిని జయప్రదం చేసుకోవాలని. ఎస్పెషల్లీ కాంపౌండ్ బుల్ అఫెన్సెస్ అంటే లిటిగేషన్ ఆఫ్ కేసెస్ అంటే కోర్టులో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉండడం వల్ల అవి పరిష్కరించడానికి చాలా ఏళ్ల తరబడి కాలం పడుతుంది. కానీ ఈ కాంపౌండ్ బుల్ అఫెన్సెస్లో నేషనల్ లోకాదాలత్ డేని పురస్కరించుకోవడం వల్ల అనేక కేసులు త్వరగా గతిన ఇవి డిస్పోజ్ చేయడానికి ఆ పెండెన్సీ తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రంపచోడవరం జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు ఈ నేషనల్ లోకాదాలత్ను ప్రారంభించడం, ఈరోజు దేశమంతా కూడా నేషనల్ లోకాదాలత్ డే సెలబ్రేట్ చేసుకోవడం, అందులో మేము
మేము స్థానిక న్యాయవాదులు మేమందరం కూడా భాగస్వాములు అవడం మాకు నిజంగా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్.